లిఫ్ట్ ఇస్తామని చెప్పి వృద్ధ దంపతులను కారులో ఎక్కించుకొని బొమ్మా బరుసు ఆట పేరుతో వారి వద్ద ఉన్న సుమారు 2,55,000 రూపాయల సొత్తును దుండగులు అపహరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన వాంకుడోత్ కేతానాయక్ బాలి దంపతులు వైరాలోని లైన్స్ ఐ కేర్ హాస్పిటల్లో కంటి పరీక్షలు చేయించుకునేందుకు వచ్చారు. తిరిగి వారు ఊరికి వెళ్లేందుకు వైరా బస్టాండ్కు చేరుకున్నారు. వీరిని ఫాలో అవుతూ వచ్చిన దుండగులు వైరా బస్టాండ్లో మాట కలిపి ఉచితంగా కారులో తీసుకువెళ్తామని ఎక్కించుకున్నారు. కారులో మరో 5 ఉన్నారు. వైరా మండలం స్టేజ్ పినపాక గ్రామం దాటగానే కారులో ఉన్నవారు బొమ్మా బురుసు ఆట ప్రారంభించారు. కేతానాయక్ను నమ్మించి తొలుత 50, ఆ తర్వాత 5,000 రూపాయలు తీసుకున్నారు. ఆటలో డబ్బులు పోయాయని తెలిపారు. అనంతరం వృద్ధురాలు బాలీ మెడలోని 4 తులాల బంగారం గొలుసు పెట్టి ఆట ఆడితే 1,00,000 రూపాయలు వస్తుందని నమ్మించారు. దీంతో బాలీ గొలుసు తీసిచ్చింది. ఆ తర్వాత ఆటలో గొలుసు కూడా పోయిందని నమ్మబలికారు. వెంటనే కారులోని ఒక వ్యక్తి ఆ డబ్బులు 4 తులాల బంగారు గొలుసు తీసుకుని తల్లాడ గ్రామ శివారిలో దిగిపోయాడు. కారు తల్లాడ దాటిన తర్వాత వృద్ధ దంపతులు అగంతకులతో గొడవ పడ్డారు. దీంతో కారులో ఉన్న మిగిలిన అగంతకులు ఆ వృద్ధ దంపతులను తల్లాడలోని కల్లూరు రోడ్డులో కారులోంచి బయటకు నెట్టి పరారయ్యారు. మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైరా సిఐ సాగర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గొలుసు విలువ సుమారు 2.5 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వైరా ఏసీపీ రెహమాన్ ఆదేశాల మేరతో వైరా సిఐ ఎన్ సాగర్ ఆధ్వర్యంలో వైరా తల్లాడ ఎస్ఐలు మేధా ప్రసాద్ కొండలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతనే మాయాలని చోటికి వచ్చి రాజగారు మీ డాడీ పోతున్నారంటే మేము దిగిపోతానండి కొత్తగూడెం సైడ్లో ఉన్న అటే పోతుందండి మిమ్మల్ని దింపేసి మేము కొత్తగూడెం వెళ్ళిపోతా ఎక్కండి. మా ముసలిదానికి ఆధార్ కార్డు ఉందండి, నాకు ఒక్కడికే షార్జీ తీసుకున్నానంటే సార్ నీ ఒక్కటి ఇచ్చినా ఒకటే ఏ పోయినా ఒకటే పోదాం రాండి అని ఇచ్చింది. మధ్యాహ్నం రూట్లో ఆ వ్యాను ఎలిపి రివర్స్ చేసి ఇంకా ఎక్కించుకొని ఇంకా పాత పాత ఆట ఆడుకుంటే లంజోడికి ఏం చేసాను పిల్లపాక కాలేశ్వరి వేరు వాళ్ళు లాటరీ వేసేవాడు వచ్చింది వీళ్ళు అనుకుని ఉన్నారంటుంది. వాళ్ళు అడగాసుకున్నాడు లాటరీ వాడు వాళ్ళు అందరూ ఒకటే నాకు తెలియదు. అయితే ఇట్లా ఏం చేసిందంటే మొదటి 50 రూపాయలు అడిగింది. వాళ్ళు ఆటలు ఆడి 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 50 ఉన్నాయా కాదని జగదన్నాడు. ఆ 50 ఇస్తే 100 వస్తాయన్నాడు. ఆ 100 నాకు ఇచ్చింది వాళ్ళు ఫస్ట్. ఇచ్చిన తర్వాత 100 మళ్ళా తీసుకున్నాడు. 5,000 కాత 5,000 కూడా ఏమో దగ్గర అడిగి ఇచ్చేసిన మళ్ళీ 5,000 అన్నీ పోయాక ఆ తాడు వాళ్ళ పెట్టింది. తాడు పోయింది 5,000 పోయింది. 6,000 ఆ కల్లూరు పోయే రూట్లో తీసుకుపోయింది.